నమస్కారం. ఈ రోజు ఎపిసోడ్ లో మనము 9వ తరగతి ద్వితీయ భాష నుండి 3వ పాఠం ఐకమత్యం పాఠం గురించి తెలుసుకుందాం. ఈ పాఠం గురించి తెలుసుకోవడానికి మునుపు ఎందుకు మళ్ళీ కొత్తగా అంటే 2022 నూతన సంవత్సర విద్యా ప్రణాళికను బట్టి పుస్తక మార్పిడి అనేది చేయడం జరిగింది. కాబట్టి కొత్త సిలబస్ ఆధారంగా సిలబస్ లో పాఠాలు మార్పు అనేది చెందడం జరిగింది. కాబట్టి మళ్ళీ 9వ తరగతి ద్వితీయ భాష వీడియోస్ నేను తీయడం జరుగుతుంది. ద్వితీయ భాష చదివేటటువంటి విద్యార్థులకి చాలా తక్కువగా తెలుగు అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ మాతృభాష హిందీయో మరాఠీయో లేకపోతే ఉర్దూనో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. మా పాఠశాలలో అయితే ఎక్కువగా ఉర్దూ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి అనుగుణంగా సులువుగా అర్థమయ్యే విధంగా చెప్పాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ వీడియో నేను తీయడం జరుగుతుంది. అంటే ఒకసారి విన్న పదాలకి తర్వాత మళ్ళీ విన్నదానికి ఒకటికి రెండు సార్లు విన్నదానికి తేడా అనేది చాలా గమనించవచ్చు మనము. అంటే మొట్టమొదటిగా వాళ్ళు విన్నప్పుడు వాళ్ళకి అర్థం అయినా కాకున్నా మళ్ళీ నేను వీడియో తీయడం వల్ల ఏమవుతుంది ఆ వీడియోని మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు వినగలుగుతారు. అలా పద సంపదను వాళ్ళు సేకరించుకోవడం అంటే ఆ విధంగా వాళ్ళు ఆ పద సంపదను ఎక్కువ చేసుకోవడం అనేది జరుగుతుంది కదా. అంటే ఆ పదాన్ని ఏ విధంగా పలకాలి ఏ విధంగా ఉచ్చరించాలి అనేది వాళ్ళకి ఒకటికి రెండు సార్లు చెప్పడం వల్ల ఒకటికి రెండు సార్లు వినడం వల్ల వాళ్ళకి అర్థమవుతుంది. అంతేకాకుండా నేను ఈ ఐకమత్యం పాఠంలో మనకి ఇచ్చినటువంటి అంటే టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రశ్నలకి జవాబులను ఏ విధంగా రాయాలి అనేది ఇందులో వివరంగా చెప్పాలి అనుకున్నాము. ఎందుకంటే నా విద్యార్థుల కోరిక మేరకు నేను ఈ ఎపిసోడ్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రశ్నలకి జవాబులను ఇచ్చే ముందు పాఠం ఏమిటి ఒక్కసారి క్లుప్తంగా తెలుసుకుందాము. ఐకమత్యం పాఠాన్ని మనకి సంభాషణ రూపంలో ఇవ్వడం జరిగింది, కన్వర్జేషన్ రూపంలో ఇవ్వడం జరిగిందనమాట. ఆ కన్వర్జేషన్ ని ఏ విధంగా సొంత మాటల్లో ఆ కథను తెలియజేయాలి అనేది పిల్లలకి నేను పాఠం చదువుతూ అంటే వాళ్ళకి ఒక సారాంశం అనేది నేను రాసి ఇవ్వడం జరిగిందనమాట. అలా దాన్ని చదువుతూ నేను వివరిస్తాను. ఎందుకు చదువుతూ వివరిస్తున్నానో, కథనే కదా, కథలాగా చెప్పచ్చు కదా, కథలాగా చెబితే వాళ్ళకి అర్థమవుతుంది కదా అని అనుకోకుండా ఉండడానికి ఎందుకు అని అంటే వారి భాష మాతృభాష తెలుగు కాదు కాబట్టి ఆ తెలుగు పదాలను ఎక్కువగా చదవడం ఉచ్చారణ వినడం ద్వారా ఏమవుతుందంటే ఆ వింటూ వాళ్ళు మనం చదివేది వింటూ చూస్తూ ఉన్నారనుకోండి ఆ పద ఉచ్చారణ అనేది వాళ్ళకు కూడా చాలా సులువుగా వచ్చే అవకాశం అనేది ఉంది. కాబట్టి నేను ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి నేనైతే విద్యార్థులకు ఆ సంభాషణ రూపంలో ఉన్నది కథ రూపంలో రాయడం జరిగింది. ఆ కథ రూపంలో ఉన్నటువంటి అంటే చెప్తున్నటువంటి వివరిస్తున్నటువంటి ఆ పద ఉచ్చారణను గమనిస్తూ మీరు మీ పుస్తకాలను తెరిచి చూసుకుంటూ వినండి. అప్పుడు మీకు ఉచ్చారణ అనేది చాలా సులువుగా తొందరగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఒకసారి చూద్దాం నేను అక్కడ ఏమి ఇచ్చాను అనేది, ఎలా ఇచ్చాను అనేది. అయితే ఈ ఐకమత్యము అంటే ఏంటి, యూనిటీ, అందరం కలిసి ఉంటే. ఒక కర్రపుల్లని తీసుకొని వచ్చి ఇరగొట్టమంటే చాలా సులువుగా ఇరగొట్టేస్తారు ఎవరైనా కానీ, అదే ఒక 10 కర్రల్ని కలిపి ఒకేసారి ఇరగొట్టండిరా అని అంటే ఇరగొడతారా? ఇరగొట్టడానికి కష్టం అవుతుంది అనమాట. ఎందుకు, అవి ఎక్కువగా కలిసి ఉన్నాయన్నమాట, అంటే ఎక్కువ ఉన్నాయన్నమాట. అలా కలిసి ఉన్న వాటిని విరగొట్టడం చాలా కష్టం అవుతుంది అనమాట. అదేవిధంగా మనకి చిన్నప్పుడు కూడా ఒక కథ అనేది ఉంది, 3 ఎద్దుల కథ, పులి 3 ఎద్దులు. అయితే
ఆ పులి ఎప్పుడు కూడా ఆ ఎద్దుల్ని తినాలని చూస్తుంది. ఎందుకంటే ఎద్దులు చాలా బలిష్టంగా ఉంటాయి అన్నమాట, చాలా బలంగా కూడా ఉంటాయి అన్నమాట, దృఢంగా గట్టిగా బలంగా ఉంటాయి చూడడానికి. ఆ నోరు ఊరుతూ ఉంటుంది అన్నమాట పులికి, వాటిని తినాలి, ఆ రుచికరమైనటువంటి మాంసాన్ని తినాలి అని చెప్పి. కానీ ఎప్పుడు తిందామని వెళ్ళినా కానీ ఆ ఎద్దులు మూడు కలిసికట్టుగా ఎప్పుడైనా పులి దాడి చేసింది అనుకో ఒక దాని మీద, మిగతా రెండు కూడా ఆ పులి మీద దాడి చేయడానికి ఒకేసారిగా మూడు దాడి చేసేవన్నమాట. ఆ ప్రయత్నంలో పులి ఎప్పుడు కూడా ఓడిపోతూ ఉండేది, పారిపోయేది అన్నమాట. అయితే అతను చూస్తూ ఉంటుంది అనమాట, ఎప్పుడైనా కానీ అవకాశం రాకపోతుందా, నేను ఈ ఎద్దులను తినకపోతానా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది పులి. అయితే అలాంటి అవకాశం ఒకసారి పులికి వస్తుందంట. అయితే ఈ మూడు ఎద్దులు తమలో తాము కలహించుకుంటాయి, గొడవ పడతాయి అన్నమాట. ఆ గొడవలో మూడు ఒక్కొక్కటిగా విడిపోవడం జరుగుతుంది అన్నమాట. అలా విడిపోయింది ఎద్దులు అని చెప్పి తెలుసుకున్నటువంటి పులి, ఇప్పుడు ఏ విధంగానైనా కానీ నేను ఈ ఎద్దుల్ని చంపి తినివేయచ్చు అని చెప్పి నా ఆశ నెరవేరుతుంది, నా కోరిక తీరిపోతుంది అని చెప్పి చాలా సంబరపడిపోయింది పులి. అయితే ఒకసారి ఈ ఎద్దులు మూడు మూడు దిక్కుల మేస్తూ ఉంటాయి, గడ్డి మేస్తూ ఉంటాయి. అది గమనించినటువంటి పులి మొదటి ఎద్దు దగ్గరికి వస్తుందన్నమాట, వచ్చే దాని మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ మిగతా రెండు ఎద్దులు అది చూసినటువంటి రెండు మిగతా రెండు మూడో ఎద్దు ఆ మొదటి ఎద్దుని కాపాడదామని చెప్పి వెళ్ళవు. అదే ఇంతకు ముందు మాత్రం అవి కలిసి ఉన్నాయి కాబట్టి ఆ ఎద్దు మీదకి రాగానే ఈ రెండు మిగతా రెండు ఎద్దులు వెళ్ళి పొట్లాడేవి అన్నమాట. కానీ అది గమనించినటువంటి పులి, ఆహా ఇప్పుడు నేను ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటిగా తినవచ్చు హాయిగా, ఇప్పుడు నేను ఒక దాని మీద నేను పంజా విసిరితే మిగతావి నా దగ్గరికి రావు అని చెప్పేసి పులి దృఢంగా మనసులో గట్టిగా నిశ్చయించుకుంటుంది అన్నమాట. అలా ఒక ఎద్దు మొదటి ఎద్దు మీద పులి పంజా విసురుతుంది. ఆ పులితో సాధ్యమైనంత వరకు ఆ ఎద్దు పోరాటం చేస్తుంది. అయినా కానీ తన మిత్రులైనటువంటి మిగతా రెండు ఎద్దులు సహాయానికి రావు. నాకేమైందిలే, నేను నాకు దానికన్నా చాలా బలం ఉంది, నా దగ్గరకు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని రెండు తమ మనసులో అవి వాటంతటవి అలా అనుకున్నాయన్నమాట. కానీ ఆ విధంగా మొదటి ఎద్దు ఒకరోజు చనిపోయింది, అలా దాన్ని చంపేసి తినేసింది. ఇక మిగిలిన ఎన్ని ఎద్దులున్నాయి, మూడిట్లో రెండు ఎద్దులున్నాయి. అయితే రెండు ఎద్దుల్లో ఇంకొక రోజు ఏం చేసింది, రెండవ ఎద్దు మీద కూడా దాడి చేసింది. అలా దాడి చేసినటువంటి ఆ పులి దాడి చేసి ఆ దాడికి ఆ ఎద్దు రెండవ ఎద్దు ఎదుర్కోలేక అది కూడా పులి చేతిలో చనిపోతుంది. ఇక చివరికి మూడవ ఎద్దు ఏం చేస్తుంది, ఆ ఎద్దుని కూడా ఒంటరిగా ఉండిపోయింది కాబట్టి దాని మీద కూడా పులి దాడి చేసి దానిని కూడా తినేసింది. చూడండి పిల్లలు, ఒక్కొక్కటిగా ఉన్నప్పుడు దాన్ని ఓడించి దానిపైన దాడి చేసి దాన్ని చంపి తినేసింది పులి. కానీ అవి మూడు కలిసికట్టుగా ఉన్నప్పుడు వాటిని ముట్టుకోగలిగిందా, వాటి దగ్గరికి రాగలిగిందా, ఎంత భయపడి పారిపోయింది చూసారా. ఈ కథలో నీతి ఏంటి, ఎప్పుడైనా కానీ ఐకమత్యంగా కలిసిమెలిసి ఉంటే ఎవ్వరు కూడా ఏమీ చెయ్యలేరు, ఎంత పెద్ద శక్తి కూడా మనల్ని ఏమీ చెయ్యలేదు అని చెప్పి ఈ కథ ద్వారా మనకు తెలిసింది కదా. కాబట్టి మీరు కూడా ఐకమత్యంగా కలిసిమెలిసి అందరూ చక్కగా ఉండాలన్నమాట. అలాంటి కథనే మీకు కూడా ఈ పాఠంలో మనకి పరిచయం చేయడం జరిగింది, దానినే ఐకమత్యము అంటారన్నమాట. మరి ఆ ఐకమత్యంలో ఉన్నటువంటి గొప్పతనం ఇంకొక కథ ద్వారా మనకు చెప్పడం జరిగింది, అదేంటో కథ చూద్దామా. మరి ఇదంతా సంభాషణ రూపంలో ఇచ్చారు పిల్లలు, మీకు ఈ పదాలు పలకడం రావాలి అనే ఉద్దేశంతో నేను వాటిని రాపించాను కదా, దాన్ని ముందులు పెట్టుకుని చక్కగా నేను చెప్పే దాన్ని వింటూ ఆ పదాలు ఎక్కడైతే కీలకమైనవి, కఠినమైనటువంటి పదాలు ఏవైతే హార్డ్ వర్డ్స్ ఉంటాయో వాటిని మీరు అండర్లైన్ చేసుకొని ఒకటికి రెండు సార్లు ఆ పదాలను ఉచ్చారణ చేయడం వల్ల మీరు ఆ పదాలను చక్కగా రాయడము చదవడం కూడా మీకు రావడం జరుగుతుంది. ఇక మనం పాఠంలోకి వద్దామా. అయితే పావురాలకి రాజైనటువంటి చిత్రగ్రీవుడు తన మిత్రుడైనటువంటి, ఇక్కడ చూడండి పావురాలకి రాజు ఎవరు, చిత్రగ్రీవుడు అన్నమాట. అయితే తన మిత్రులైనటువంటి పావురాల గుంపుతో అరణ్య మార్గంలో, అరణ్యము అంటే ఏంది, అడవి, ఆ అడవి మార్గంలో అరణ్య మార్గాన ఎగురుతూ ఉన్నాడనమాట. అలా ఫ్లై చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడనమాట, ఎగురుతూ వెళ్తున్నారనమాట. మిగిలిన పావురాలతో చిత్రగ్రీవుడు
ఈ విధంగా చెప్తున్నాడు అన్నమాట. అయితే చిత్రకేతుడు రాజు కదా, రాజు ఎప్పుడు ఏం చేస్తాడు, తన ప్రజలందరూ చాలా చక్కగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని ఆలోచిస్తాడు కదా. అదే ఉద్దేశంతో మిగిలిన పావురాలకి, అంటే పావురాలన్నిటికీ రాజైనటువంటి చిత్రగ్రీవుడు మిగిలిన పావురాలకి చెబుతాడు అన్నమాట. ఏమని చెప్తాడు, ఈ అడవి చూడండి, ఈ అడవి చాలా ప్రమాదకరమైనది, ఇక్కడ చాలా మోసపూరితమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంటుంది, కాబట్టి మీరు ఈ అడవి మార్గాన మనం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పి చెప్తాడు అనమాట. ఎవరు చెప్తారు, చిత్రగ్రీవుడు చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఆ విధంగా అలా చెప్పడం జరుగుతుంది. ఈ వనం దాటే వరకు ఎక్కడ కూడా వాలకూడదు, ఈ వనం దాటే వరకు మీరు ఎక్కడ కూడా ఆగద్దు, ఎక్కడ కిందకి వాలకండి, అంటే కిందకు దిగకండి. వాలకండి అంటే ఏంది, కిందకి దిగకండి అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు ఇక్కడ, చిత్రగ్రీవుడు చెప్తున్నాడు అనమాట. చిత్రగ్రీవుడు ఎవరు, రాజు. ఎవరికి చెప్తున్నాడు, మిగిలిన పావురాలకి చెప్తున్నాడు అనమాట. అర్థమైంది కదా పిల్లలు. అయితే ఈ విధంగా ఎక్కడ వాలకూడదు అని హెచ్చరించాడు. హెచ్చరించాడు అంటే ఏంది, గట్టిగా చెప్పాడు అనమాట. అందులో ఒక పావురము చిత్రగ్రీవుడితో, రాజా నేల పైన లెక్కలేని నూకలు ఉన్నాయి, ఇలా కనిపిస్తున్నాయి కదా, వాటిని తినకుండా ఎలా వెళ్ళగలుగుతాము చెప్పండి అని చెప్పి అందులో ఉన్నటువంటి ఒక పావురము రాజుని అడుగుతుంది అనమాట. రాజు ఎవరిక్కడ, చిత్రగ్రీవుడు. చిత్రగ్రీవుడిని అడుగుతుంది అనమాట. నూకలు, నూకలు అంటే బియ్యపు గింజలు అనమాట. ఆ నూకలు ఇక్కడ లెక్కలేనన్ని నూకలు ఉన్నాయి, ఇంత ఆహారం మనకు చక్కగా దొరికినప్పుడు ఎందుకు మనం ఈ ఆహారాన్ని తినకుండా వెళ్ళిపోతాం, మనం ఎందుకు వదిలేసుకోవాలి అని చెప్పి అడుగుతుంది అమాయకంగా. అందులో అప్పుడు, వద్దు ఈ నూకలను తినడానికి మీరు కిందకి దిగకండి అని చెప్పి ఆ చిత్రగ్రీవుడు చెప్తాడు అనమాట. ఎందుకు అంటే కాకులు కూడా దూరనటువంటి ఈ కారడవిలో ఇన్ని నూకలు ఎలా వచ్చాయి, ఒక్కసారైనా ఆలోచించారా మీరు అని చెప్పి చెప్తాడు అనమాట. ఇందులో ఏదో మోసం ఉంది, ఖచ్చితంగా చెప్తున్నాను నేను, ఇందులో ఏదో మోసం ఉంది, ఎందుకంటే కాకులు కూడా దూరైనటువంటి కారడవి ఇది, మరి ఇందులోకి నూకలు ఎలా వచ్చాయనుకుంటున్నారు మీరు అని చెప్తున్నాను అనమాట. అయినను చిత్రగ్రీవుడి సహపావురాలన్నీ, సహ అంటే ఏంది, తన తోటి పావురాలన్నీ, అంటే తనతో ఉన్నటువంటి పావురాలన్నీ ఏమి చెప్పాయట, నూకలున్న చోట వాలిపోయాయి, రాజు చెప్పిన మాట వినలేదు. ఎప్పుడైనా కానీ ఎవరైనా మనమైనా అంతే, మన పెద్దవాళ్ళు మనకి ఏదైనా మంచి చెప్తున్నారు అనుకో, అది కష్టంగా ఉందనుకో, అబ్బే అస్సలు వినం, వాళ్ళు చెప్పింది అస్సలు వినం, కానీ దానివల్ల నష్టపోయేది ఎవరు, మనమే కదా. ఇక్కడ కూడా రాజుకు చెప్పిన మాటలు అవి వినలేదు, వినకుండా ఏం చేశాయి, నూకలను చూసి ఆశపడి ఆహారం దొరికింది కదా అని చెప్పేసి అక్కడ వాలిపోయాయి అనమాట. అలా నూకలు ఉన్న చోట వాలిపోయాయి. ఆ నూకల పైన వేటగాడు వదిలినటువంటి వలలో చిక్కుకున్నాయి. ఆ నూకలు ఏంటి, ఆ నూకల పైన ఏం చేశాడు, మంచిగా నూకలన్నీ ఇట్లా వేసేసాడు, దానిపైన చక్కగా ఒక వలని కప్పేసిండు. ఆ వల మాత్రం కనిపించలేదు కానీ వాటికి, ఆ నూకలు మాత్రం కనిపించాయన్నమాట. చక్కగా వేటగాడు పన్నినటువంటి పన్నాగంలో అవి ఇరుక్కుపోయాయి అన్నమాట, అన్నీ ఆ వలలో చిక్కుకుండిపోయాయి. ఇక ఆపద పావురాలు అప్పుడు గుర్తించాయన్నమాట, ఏ ఆపద వచ్చింది, మన రాజుగారు మనకి ఏం చెప్పారు, ఎందుకు ఇక్కడ దిగద్దని చెప్పారు, అప్పుడు అర్థమైంది పావురాలన్నింటికి. చాలా బాధపడ్డాయి, ఎలా తప్పించుకోవాలి బాబోయ్, ఇప్పుడు ఈ పావురా ఈ వేటగాడు వచ్చి మనల్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోతాడా, మనల్ని చంపేస్తాడా అని చెప్పి అప్పుడు భయం పుట్టుకుంది అనమాట. అప్పటిదాకానేమో మిగతా పావురం చెప్పిన మాట విన్నాయి, ఇప్పుడేమో రాజుగారు చెప్పినటువంటి మాటలు వినలేదు, పెడచవన పెట్టాము అని చెప్పేసి చాలా బాధపడ్డాయన్నమాట. అలా చిత్రగ్రీవుడు చెప్పిన సలహాని పాటించి పావురాల తర్వాత ఏడుస్తూ ఉంటాయి అన్నమాట. ఏడుస్తూ ఉంటే అప్పుడు చిత్రగ్రీవుడు చెప్తాడు, సరే ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, నేను చెప్పిన మాట వినండి, నేను చెప్పినట్టు చెయ్యండి, మనమందరం చాలా సేఫ్ ప్లేస్లో ఉంటాము, సేఫ్ జోన్లో ఉంటాము అని చెప్పి చెప్తాడు, మన ప్రమాదం నుంచి తప్పించుకుంటాము అని చెప్పి చిత్రగ్రీవుడు మిగతా పావురాలతో చెప్పడం జరుగుతుందన్నమాట. అలా చెప్పినప్పుడు పావురాలన్నీ ఆ చిత్రగ్రీవుడు మాటలను ఒప్పుకుంటాయన్నమాట. సరే రాజా, ఇక నుంచి నీ మాటను కాదనము, నీవేది చెప్తే అది చేస్తాము అని చెప్పి మిగతా పావురాలన్నీ చెప్తాయన్నమాట. అలా పావురాలన్నీ గుంపుగా ఎగిరి
వాళ్ళతో సహా హిరణ్యకుడి ముందుకు పాలాయి. హిరణ్యకుడు అంటే ఎలుక అన్నమాట, ఈ చిత్రగ్రీవుడికి స్నేహితుడు అన్నమాట. అయితే ఒక్కసారిగా ఈ పావురాలన్నింటినీ ఒక్కసారిగా రెక్కల్ని టపటపలాడిస్తూ పైకి ఎగరదాము, నేను ఒకటి రెండు మూడు అంటాను, ఆ మూడు అనేసరికి ఒకేసారిగా అందరం పైకి ఎగిరామంటే వాళ్ళతో సహా పైకి ఎగిరిపోవచ్చు మనం, వాళ్ళ కూడా మన ముందు చాలా బలహీనం అవుతుంది మన బలం ముందు అని చెప్పి హిరణ్య అదే చిత్రగ్రీవుడు వాళ్ళకి ధైర్యాన్ని చెప్తాడు. ఇక రాజు చెప్పింది ఇక సరైనదే అని చెప్పి రాజు చెప్పగానే వెంటనే ఒకేసారిగా ఒక్క ఉదుటున ఆకాశంలోకి ఎగురుతాయి అన్నమాట. అప్పుడు నేల మీద బొలలతో కొట్టబడినటువంటి ఆ బల కాస్త చిరిగి ఆ పావురాల రెక్కల బలానికి అది చినిగిపోయి పైకి ఎగిరడం, వాళ్ళతో సహా పైకి ఎగిరింది అన్నమాట. ఇక ఈ పావురాలన్నీ కలిసి ఎక్కడ వాలాయి, ఈ చిత్రగ్రీవుడి యొక్క స్నేహితుడైనటువంటి హిరణ్యాక్షుడి దగ్గర. హిరణ్యాక్షుడు అంటే ఎలుక. ఎలుక ఎప్పుడేం చేస్తుంది, వలతాడులను ఎక్కడైనా తాళ్ళు ఎక్కడైనా ఏదన్నా ఉంటే పట కొరికేసగా తన పళ్ళతోటి అలా హిరణ్యాక్షుడి దగ్గరికి వాళ్తాయి అన్నమాట. అయితే ఆ నూకలపై వేటగా చిత్రగ్రీవుడు హిరణ్యకునితో, మిత్రమా తొందరగా వచ్చి నా అనుచరులను వల నుండి విడిపించు. అయితే వెంటనే ఆ శబ్దానికి బయట ఉన్నటువంటి ఎలుక కాస్త కలుగులోకి దూరిపోయింది అన్నమాట. ఏదో ప్రమాదం సంభవించింది, ఇంత పెద్ద శబ్దం వచ్చింది, ఏంద్రా బాబోయ్ అని అది కలుగు అంటే కన్నంలోకి దూరిపోయింది అన్నమాట. అలా దూరిపోయినటువంటి ఆ ఎలుక బయటకు రాకపోయేసరికి వెంటనే చిత్రగ్రీవుడు, మిత్రమా హిరణ్యక, నేను చిత్రగ్రీవుణ్ణి, నేను ఆపదలో ఉన్నాను, నా అనుచరులు కూడా ఆపదలో ఉన్నారు, త్వరగా నీవు బయటకు వచ్చి ఈ వలతాడులను కొరికి నా అనుచరులకు విముక్తి కలిగించు, ప్రమాదం సంభవిస్తుంది అని చెప్పి అరుస్తుందన్నమాట, చెప్తుందన్నమాట. ఆ మాటలు విన్నటువంటి హిరణ్యకుడు తన స్నేహితుడు రాక అంటే తన స్నేహితుడి గొంతును విని ఆహా నా స్నేహితుడు వచ్చాడే అని చెప్పి సంతోషంతో బయటకు వస్తుందన్నమాట. అయితే కానీ హిరణ్యకుడు, మిత్రమా నా పళ్ళు చాలా సున్నితమైనవి, ఇంతమందిని విడిపించడం చాలా కష్టము. అయితే అప్పుడేం చెప్తుందంట, నా పళ్ళు చాలా సున్నితంగా అయిపోయినాయి, నేను ఇంత ఏదో ఒకటి రెండు అంటే నేను కొరకగలను, కానీ ఇంతమంది వల్లలో నుంచి నేను తిప్పియాలి విడిపించాలి అని అంటే నా వల్ల కాదు మిత్రమా అని చెప్పి హిరణ్యకుడు చిత్రగ్రీవుడితో చెప్తాడనమాట, చెప్తుందనమాట. అయితే ముందు నీ వలతాళ్ళు కొరికి నిన్ను విడిపిస్తాను, నువ్వు నా మిత్రుడివి కాబట్టి ఫస్ట్ నీ వలతాళ్ళు కొరుకుతాను, కొరికి నిన్ను విడిపిస్తాను, తర్వాత సాధ్యమైనంత వరకు వలను కొరికి మిగతా వాళ్ళను రక్షించే ప్రయత్నం చేస్తాను. అంటే మిగతా వాళ్ళను కూడా రక్షించడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఫస్ట్ నిన్నే నీకే ప్రిఫరెన్స్ ఇస్తాను నేను అని చెప్పి చెప్పింది అనమాట అని అన్నాడు చిత్రగ్రీవుడు. అందుకు చిత్రగ్రీవుడు హిరణ్యకుణ్ణి వారించి, నా అనుచరులంతా నన్ను నమ్ముకుని వచ్చారు, నాకు వచ్చినటువంటి నాతో వచ్చినటువంటి అనుచరులంతా నన్ను నమ్ముకుని నీ దగ్గరికి నేను తీసుకుని వచ్చాను, వాళ్ళని నన్ను నమ్మి వచ్చారు, కాబట్టి నేను బయటపడడం ముందు చాలా ముఖ్యమైన పని కాదు, ముందుగా వాళ్ళని విడిపించేటటువంటి ప్రయత్నం చెయ్యి అని చెప్పి ఈ చిత్రగ్రీవుడు హిరణ్యకుడితో చెప్తాడనమాట. అయితే నా స్వలాభం కంటే ముందు నా అనుచరుల క్షేమమే నాకు ముఖ్యము, నా సొంత లాభం కన్నా కానీ ముందు నా అనుచరులు క్షేమంగా ఉండాలి, వాళ్ళ క్షేమమే నాకు ముఖ్యం అని చెప్తాడు ఎవరు, చిత్రగ్రీవుడు. అలా చెప్పగా వెంటనే హిరణ్యకుడు చిత్రగ్రీవుణ్ణి నిస్వార్థపు మాటలకు సంతసించి చాలా సంతోషించాడు. నీకు అస్సలు సెల్ఫిష్నెస్ సరిలేదు, ఎంత మంచివాడివి నీవు, నీ మంచితనాన్ని మళ్ళీ నీకు ఒక్కసారి జోహార్లు అర్పిస్తున్నాను అని చెప్పి చాలా సంతోషించి వలను కొరికి అందరినీ బంధవిముక్తుడిని చేసింది హిరణ్యకుడు. అలా కనుక అంటే దీనివల్ల ఈ కథ వలన మనకి ఏం తెలిసింది, ఐకమత్యంగా ఉంటే ఏదైనా మనం సాధించగలము. ఇందాక చెప్పినటువంటి కథ కూడా ఏంటి, ఎద్దులు ఐకమత్యంగా ఉన్నప్పుడు పులి ఏం చేయలేకపోయింది, విడిపోయినప్పుడు వాటిని ఒక్కొక్కటిగా చంపి తినేసింది. అలాగే ఇవి కూడా ఐకమత్యంగా ఒక్క మాట మీద నిలిచాయి కాబట్టి, తన రాజు మాటలు విన్నాయి కాబట్టి ఆ ప్రమాదం నుంచి అవి తప్పించుకోగలిగాయి. కాబట్టి మీరు కూడా పాఠశాలలో అయినా ఇంటి దగ్గర అయినా కానీ ఎవరితో అయినా కానీ కలిసిమెలిసి మంచిగా ఉండాలన్నమాట. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని అంటారు కదా, మనం మంచిగా మాట్లాడితే మన వాళ్ళ మన ముందు ఉన్న వాళ్ళు మంచిగా మాట్లాడతారు అన్నమాట. ఇది మీకు ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఇది మరి ఇందులో ఇచ్చినటువంటి ప్రశ్నలు ఉన్నాయి కదా, ఆ ప్రశ్నలకి జవాబులను ఏ విధంగా రాయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, అడవిలో కనిపించినటువంటి
నౌకలకు ఎందుకు ఆశపడకూడదని చిత్రగ్రీవుడు అన్నాడు. ఏమని చెప్పాడట, అడవిలో కనిపించినటువంటి నౌకలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆశపడకూడదు అని చెప్పి చిత్రగ్రీవుడు చెప్పాడట. ఎందుకు ఆశపడకూడదు అని చెప్పాడో చూద్దాం మనం. అయితే పావురాల రాజు చిత్రగ్రీవుడు తన మిత్రులైనటువంటి పావురాలన్నింటికి గుంపుతో అరణ్య మార్గాన వెళ్ళడం జరుగుతుందన్నమాట. అందరినీ తీసుకుని గుంపుగా అరణ్య మార్గాన అడవి మార్గాన వెళ్తూ ఉన్నాడు. చిత్రగ్రీవుడు తన మిత్రులైనటువంటి పావురాలతో, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అడవి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ అడవిని దాటాలి, అని దాటే వరకు ఈ అడవి దాటేంత వరకు ఎక్కడా వాలకూడదు అని కూడా చిత్రగ్రీవుడు తన అనుచరులతో హెచ్చరించడం జరుగుతుంది. అయితే ఆ అడవి మధ్యలో నూకలను చూసినటువంటి మిగతా పావురాలు, ఇక్కడ ఇన్ని నూకలు ఉన్నాయి కదా, ఈ నూకలన్నింటినీ ఎందుకు వదిలివేయాలి, వీటిని తినుటకు ఎందుకు సిద్ధపడకూడదు మనము, మనకి చాలా చక్కగా చక్కని అవకాశం ఇది, ఇన్ని నూకలు చక్కగా కడుపు నిండా హాయిగా తినచ్చు అని మిగతా పావురాలు చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే రాజు వారించినా కానీ వద్దు అని చెప్పినా కానీ వినకుండా అవి తినడానికి ప్రయత్నించాయి. కానీ చిత్రగ్రీవుడు వారించి కాకులు దూరని అడవిలో నూకలు ఎలా వచ్చాయి ఒక్కసారి ఆలోచించండి మీరు అని చెప్తుంది. అయినా కానీ వినవు, ఇందులో ఏదో మోసం ఉంది అని కూడా చెప్తుంది. కానీ కనుక ఆ గింజల కొరకు ఆశపడద్దు అని కూడా ఈ చిత్రగ్రీవుడు మిగతా తన అనుచరులతో చెప్తాడు. అయినా వినకుండా అవి కిందకి దిగడానికి సిద్ధమవుతాయన్నమాట. ఇక రెండవ ప్రశ్న, పావురాలు వలను ఎట్లా ఎగరేసుకుపోగలిగాయి, పావురాల వలన ఒక్కసారి ఎలా ఎగరేసుకుని పోగలిగాయి అనేది అడిగాడు అనమాట. ఇక్కడ చూడండి, చిత్రగ్రీవుడితో సహా పావురాలన్నీ నూకలున్న చోట వాలాయి. ఎందుకంటే తన అంచెలు ఏం చేస్తే తను కూడా అదే చెయ్యాల్సిందే, తప్పదు. ఎందుకంటే ప్రజల మాటను రాజు ప్రజలందరూ ఏకగ్రీవంగా ఏదైనా ఒక మాట సపోర్ట్ చేస్తే దానికే అతను కూడా అంగీకారం తెలియజేయాల్సిందే. అలాగే ఈ పావురాలన్నీ కూడా అక్కడ దిగి ఆ నూకలను తినాలి అని అనుకున్నాయి కదా, అందుకని ఇక వాళ్ళని వదిలేసి రాజు వెళ్ళిపోలేడు కదా, అందుకని వాటితో పాటు నష్టమో కష్టమో పడదాము అని చెప్పేసి రాజు కూడా దిగిపోతాడు అనమాట. వాటితో పాటు ఆ నూకల పైన వేటగాడపరిచిన వలలో చిక్కుకుంటాయి. ఇక అప్పుడు పావురాలు చిత్రగ్రీవునితో ఈ విధంగా చెప్పాయన్నమాట. అయితే మిత్రుల రాజా, ఆ వేటగాడు ఇటే వస్తున్నాడు, ఈ ఆపద నుండి గట్టెక్కే ఆలోచన చెప్పు ఇప్పుడు, ఇక చేసేది ఏమీ లేదు, చేతులుగా లేక ఆకులు పట్టుకోవడమే అయింది ఇప్పుడు మనకి పరిస్థితి, కాబట్టి ఇప్పుడు ఏదో ఒక ఉపాయం చెప్పి ఈ అపాయం నుంచి కాపాడు రాజా అని చెప్పి మిగతా పావురాలన్నీ చిత్రగ్రీవుణ్ణి అడిగాయన్నమాట. అలా పలకగా వెంటనే చిత్రగ్రీవుడు, మిత్రులారా చింతించకండి బాధపడకండి అన్నాడు. మనమంతా ఒకేసారి గుప్పించి పైకి ఎగురుదాము అని చెప్పాడు. మనతో పాటు వలను కూడా ఎగరేసుకొని పోదాము అని చెప్పాడు. ఐకమత్యంతో సాధ్యం కానిది ఏదీ లేదు అని కూడా చెప్పాడు. అయితే ఆ మాట అనగానే మిగతా పావురాలంటే, అమ్మో ఇంత పెద్ద వలను మనము, ఇంత బరువైనటువంటి వలను ఏ విధంగా లేపుతాం మనం, ఆహా మన వల్ల కాదు అని కొన్ని పావురాలంటాయి. అప్పుడు వాళ్ళని నిరుత్సాహపరచకుండా ఉత్సాహం రేకెత్తించడానికి అందరూ కలిసి ఏదైనా ఒకటి చేస్తే ఆ పని చాలా విజయవంతం అవుతుంది. మనమందరం కలిసి ఒక్కసారిగా ఎగిరామంటే ఎంత బలమైనటువంటి వల అయినా కానీ మనతో పాటు వచ్చేయవలసిందే. చూడండి, ఎంత పెద్ద పామునైనా కానీ చలిచీమలు ఇంతింత ఉంటాయి కదా, ఆ చలిచీమలు అన్నీ కలిసి ఆ పామును చంపగలిగాయి అని అంటే మనం ఈ వలని ఈ వల మన ముందు ఎంత అందరం కలిస్తే అని వాటికి హితబోధ చేసింది అనమాట. ఇక సరే అని కనుక మనమంతా గుంపుగా ఎగిరితే హవలీలగా దీనిని లేపుకోపోవచ్చు అని చిత్రగ్రీవుడు పలకగా పావురాలన్నీ గుంపుగా ఎగిరి వలతో సహా హిరణ్యకుని కలుగు ముందు వాలాయి. ఈ విధంగా జరిగింది అనమాట. ఇక చిత్రగ్రీవునికి హిరణ్యకుడు అనే మిత్రుడు లేకుంటే ఏం జరిగి ఉండేది? అయితే చిత్రగ్రీవుడికి హిరణ్యకుడు అనే మిత్రుడు లేకుంటే పావురాలన్నీ కష్టాల పాలయ్యేవి, అంతే కదా. మరి వలన కొరకే వాటిని నడిపించేటటువంటి నాదుడు ఎవ్వరూ ఉండకపోయేవారు. అయితే చివరకు మరణం కూడా సంభవించి ఉండేది. ఈ విధంగా రాయాలి. నెక్స్ట్, ఐకమత్యమే మహాబలం అంటే ఏమర్థమైంది? ఐకమత్యమే మహాబలం అంటే మీకేమర్థమైంది? ఐకమత్యము అంటే ఏంది? అందరూ కలిసిమెలిసి ఉండడము, అలా జీవిస్తే కనుక సాధ్యం కానిది ఏదీ లేదు అని చెప్పి మనకి
ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం కదా ఎలాగంటే గడ్డి పరకలన్నీ కలిస్తే ఏకంగా మదుపుటేనుగును అయినా కానీ బంధించగలవు అన్నట్టు కనుక మానవుల ఐకమత్యంగా ఉంటే ఏదైనా కానీ సాధించగలరు అనేది మనకి అర్థమైంది అని చెప్పి ఈ ప్రశ్నకి ఈ విధంగా జవాబు మనం రాసుకోవచ్చు అన్నమాట పిల్లలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదే విధంగా మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో పెట్టినట్లయితే వాటిని నివృత్తి చేసేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియోని ఆసాంతం చూడండి స్కిప్ చేయకుండా కథలు కథలు కథలుగా ఇందులో ఎన్నో కథలు చెప్పడం ఒక కథని పొడిగిస్తూ ఇంకొక కథను ఇంకొక కథను ఇంకొక కథను జోడిస్తూ చెప్పడం జరిగింది కాబట్టి కథలతో నచ్చినటువంటి ఈ వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు